హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నది మనకి కన్నూరులో ఫేమస్గా ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ గురించి అయితే మేము వీడియో చేశాను. సో మన సాయిబాబా గారి టెంపుల్ ఎక్కడ ఉండిద్ది అంటే మనకి నది ఒడ్డున ఆల్రెడీ శ్రీలలయం అని చెప్పి బాలసాయిబాబా గారి ఆశ్రమం ఉంది కదా, దాన్ని ఆనుకునే ఈ టెంపుల్ ఉండిద్ది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో టోటల్ స్పేస్లో కరెక్ట్గా సెంటర్లో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మనం స్టెప్స్ కొన్ని ఎక్కితే పైన సాయిబాబా గారి మెయిన్ విగ్రహం అయితే ఉండిద్ది. నెక్స్ట్ చుట్టుపక్కల అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఖచ్చితంగా సాయిబాబా గారి విగ్రహానికి ఎదురుగా మనకి స్పేస్లో అక్కడ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం అండ్ ఆ పైన వాల్స్ మీద ఏంటంటే సాయిబాబా గారి చరిత్ర అంతా కూడా చాలా రమణీయంగా వాళ్ళు మనకైతే ఈ బొమ్మల రూపంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇదే కాకుండా ఈ బొమ్మల రూపంలో పెట్టడమే కాకుండా మనకున్న అవధూతలు ఎవరైతే ఉన్నారో అందరి పాలరాతి విగ్రహాలు కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది టెంపుల్, చాలా స్పేషియస్గా చాలా ప్లేస్లో ఉండిద్ది. మీరు కనుక ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ విజిట్ చేస్తే, అక్కడ కూర్చుంటే దర్శనం చేసుకొని అక్కడ కూర్చుంటే మీకు నిజంగా ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇంకోటి చావిడి కూడా ఉండిద్ది, బాబా గారి చావిడి. సో అక్కడ వేప చెట్టు దగ్గర ఒక పెద్ద బాబా సాయిబాబా గారి ఫోటో ఉంటుంది. సో అక్కడ మన చావిడి లాంటిది కూడా ఉండిద్ది, అక్కడ నాగప్రతిమలు అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒకే టెంపుల్లో చాలా స్పెషల్.